చూస్తే అందరికి నోరూరుతుంది. వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకుని తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఇదంతా గతం. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న ఈ పచ్చళ్ళు తింటే అనుభూతి కాదు కదా, పచ్చడికి ఉన్న భూతి పోతుంది. పై పైన ఆకర్షణీయమైన ప్యాకింగ్, దానికి ముందు దాని పరిస్థితి ఏంటి, వాటిని ఎలా తయారు చేస్తున్నారు, న్యూస్ ఇండియా టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ తో అధికారులే అయోమయమయ్యారు. సరుకుంది, ఆ సరుకు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంది, ఈ సరుకుని ఈ విధంగా ఈ ముడి సరుకు అలాంటి ఈ డబ్బాల్లో ఈ సరుకుని పెట్టి దాని తర్వాత అట్లా ఆకర్షణీయమైన ప్యాకింగ్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆహార శాఖ అధికారులు ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి దాన్ని చెక్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ దీనికి సంబంధించిన కారం, ఇక్కడ ఈ కారాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఈ కారంలో కూడా కాస్త నాణ్యత లోపం ఉన్నట్లు కూడా వాళ్ళకి నిర్ధారించుకున్నారు. దాంట్లో అదేవిధంగా ఇక్కడ ఉన్న మసాలాలు, ఈ మసాలాకు సంబంధించి చూడండి, ఈ మసాలాకు సంబంధించి కూడా ఈ మసాలా ఉన్న అదనాలు కూడా అభద్రతగా తర్వాత అపరిశుభ్రతగా ఉండడాన్ని కూడా ఆహార శాఖ అధికారులు ప్రతిదీ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి నూనె డబ్బాకు సంబంధించి, అంటే ఆకర్షణీయమైన డబ్బా ఉంటుంది, దాంట్లో నూనె ఏ విధంగా ఏ నూనె ఉండిద్ది అనేది అది అదొక ప్రశ్నార్థకమే. దాన్ని కూడా ఆ నూనెను కూడా శాంపిల్స్ స్వీకరించారు, ఆ నూనెని కూడా పరిశీలన కోసం పంపిస్తారు. ఇప్పుడు మనం న్యూస్ ఇండియా టీవీ చేసిన ఒక నిఘా ఐటమ్ లో ఇలాంటి నాసిరకం కావచ్చు, లేకపోతే కల్తీ కావచ్చు, లేకపోతే అనధికారికం కావచ్చు, ఆహార లోపం ఉండొచ్చు, లేదంటే జాగ్రత్తలు తీసుకోకపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక భారీ స్థాయిలో మంగళగిరిలో ఇలాంటి ఒక కార్ఖానా ఉండడం అనేది చాలా ప్రశ్నార్థకం. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియకుండా, అంటే ఏ ఆఫీసర్ కూడా కనుక్కోలేని విధంగా, అంటే బయట నుంచి ఎటువంటి ఆనవాళ్ళు లోన మాత్రం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు కూడా ఒక విస్మయం చెందిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రతి దానికి ఒక సర్టిఫైడ్ పొందాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా ఎటువంటి సర్టిఫైడ్ లేకుండా ఏదో ఒక లేబర్ లైసెన్స్ ఒకటితో ఒక కార్ఖానాన్ని ఇంత పెద్ద మొత్తంలో కార్ఖాన నడపడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడున్న ఈ సరుకు అంచనా మీకు ఏ విధమైన ఎంత మోతాదులో వ్యక్తి లేరండి, ఎంత అనేది మాకు ఐడియా కూడా లేదు. ఎందుకంటే ఎంఆర్పీలైనా రాసి లేబుల్ మీద ఉంటే వాటి మీద అంచనా వేసేవాళ్ళము, ఎంత అమ్ముతున్నారు ఏంటి అనేది. కానీ ఎలాంటి వ్యక్తి ఇక్కడ రెస్పాన్సిబుల్ వ్యక్తి ఎవరు లేరు, వాళ్ళ తాలూకు బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము సహాయం తెలుసు. వాళ్ళకైతే వీటి వాల్యూ ఎంత ఏంటి తెలియట్లేదు. అందుకోసమని మేమేం చెప్పలేకపోతున్నాము ఎంత వాల్యూ అని. కనీసం ఒక డ్రమ్ ఎంత ఉంటుంది ఒకసారి అడగండి అమ్మ వాళ్ళు. 15,000 లెక్క అవుతుంది ఆ రకంగా. దాదాపు 300 ఉన్నాయా? దాదాపు 45 లక్షల రూపాయలు సరుకు ఉన్నట్లుగా మా దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్. అంటే చూచాగా ఉజ్జాయింపుగా మేము వేసిన దాని మీద ఈ సరుకు అంతా వీళ్ళు విలువ 45 లక్షలు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్న ఈ చేసిన ఒక రైట్ లోనే 45 లక్షల సరుకు ఇక్కడ నిల్వలు ఉన్నట్లు ఆహార శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ లెక్కన మనం ఇంతకాలం నుంచి చూసుకొని ఉంటే ఒక 5 ఏళ్ల నుంచి ఈ కార్ఖానా నడిపిస్తున్నారని ఆ నిర్వాహకులే చెప్పడం చాలా విస్మయమే. అయితే ఈ రకంలో ఎంత మోతాదు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టుంటారనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే.